నమ్మున మీ అందరికీ నమందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 52:8. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. సృష్టిలో దేవుడు 7 దినములు చేసి 6 దినములు కష్టించి పనిచేయాలని, మిగిలిన 1 దినము దేవుని గణపరిచే దినముగా చేశారు. అయితే ఆ 1 దినాన్ని కూడా దేవుళ్ళ గడపకుండా ఇంకా సంపాదించాలనే ఆశతో మనము పరుగుపెడుతున్నాం. అయితే ఇక్కడ దావీదు అనే భక్తుడు దేవుని యొక్క మందిరంలో దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాడు. ధన సమృద్ధి ఎందు నమ్మిక ఉంచితే ఇక్కడ భక్తుడు దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాడు. ఇంతవరకు మనం మంచి ఆరోగ్యంతో ఉండగలిగామంటే, మంచి వస్త్రాలు కట్టుకోగలుగుతున్నామంటే, మంచి ఆహారంతో పోషించబడుతున్నామంటే అది కేవలం దేవుని ఇచ్చిన కృప ద్వారానే. మరి అటువంటి దేవుణ్ణి మనం కనపరచకుండా పరచాల్సిన 1 దినమును కూడా మనము మన సొంత పనుల కోసము ఉపయోగించుకుంటున్నాము. వల్ల మన జీవితంలో పొందుకోవాల్సిన ఎన్నో మేలులు ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నాము. ఇక్కడ దావీదు దేవుని మందిరంలో చిన్న ఒలివ చెట్టు వలె ఉన్నానంటున్నాడు. ఈ ఒలివ చెట్టు దేనికి సాదృశ్యము? ఈ ఒలివ చెట్టు ఎలా అంటే, మనం దాన్ని నరికేసినా కానీ వెళ్ళిన మొద్దు మళ్ళీ చిగురించేదిగా ఉంటుంది. జీవితంలో నేను అన్నీ కోల్పోయాను, ఉద్యోగం పోయింది, వ్యాపారంలో లాస్ వచ్చింది, నాకు ఇంకా వివాహం అవ్వదు, లేదంటే అయిన వివాహం వల్ల మేము విడిపోయాము, ఇంకా కలవము, ఇంకా పిల్లలు పుట్టరు అని బాధపడుతున్నామేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేయగల యేసయ్య మనకి ఉన్నాడు. మీరు దేవుని మందిరానికి వచ్చి మీందు నమ్మిక ఉంచినట్లయితే ఆయన తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. 1 దినవృత్తాంతము 21:13 నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుతునుగాక. దావీదు భక్తుడు ఇరుకైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు నమ్మకంతో అంటున్నాడు, నాకు మనుషుల నుంచి ఎటువంటి ఆపద కలగదు, ఎందుకంటే యెహోవా మహాకృప గలవాడు కాబట్టి దేవుడు సహాయం చేస్తాడని నమ్ముచున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మీ సమస్య ఏదైనప్పటికీ దేవుని మందిరానికి వచ్చి మీరు అడిగినప్పుడు ఆయన తప్పకుండా కృప చూపి మనకున్న ప్రతి కార్యాన్ని ఆయన సాధ్యపరుస్తాడు. ఒలీవ చెట్టు వలె తిరిగి మీ జీవితాలు చిగురించే విధంగా దేవుడు చేస్తానంటున్నాడు. దేవుని మందిరానికి వచ్చి నమ్మికతో ఆయన కృప కొరకు కనబడదామా? ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమమైన సర్వశక్తి కల తండ్రి సర్వాధికారి, ఎంతమంది అయితే బిడ్డల ప్రభ అయినా సమస్యల గుండా కష్టాల గుండా ప్రభ ఎవరు నాకు సహాయం చేయడానికి లేదు, ఇది అసాధ్యం అన్న తండ్రి నాయన బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా తండ్రి నాయన మీరే తోడై ఉండి మీ కృప చూపి ఆ యొక్క పరిస్థితుల నుంచి వాళ్ళని విడిపించి నాయన సంతోష సమాధానాలను వాళ్ళకు అనుగ్రహించమని, ఇరుకు ఇబ్బంది వ్యాధి బాధ ఏదైనా కానీ తండ్రి నాయన మీరే విడిపించిన ఆయన కృప చూపి వారికి సహాయం చేసి దర్శనం దయచేయమని ఏసునామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.